దానికి ఇప్పుడు మేము చెబుతున్న దేశాలు ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సిన కేంద్ర ప్రభుత్వం కాదు కదా, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చెప్పుకున్నారు రెండు మాకు ఒకే టైంలో కండక్ట్ చేస్తే మాకు ప్రాబ్లం లేదని చెప్పారు వాళ్ళు. కానీ మాకు వ్యాక్సినేషన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎన్నికలు ఇప్పుడు ఇంపార్టెంటా, కోవిడ్ వ్యాక్సిన్ ఇంపార్టెంట్ అంటే ఎవరైనా వ్యాక్సిన్ ఇంపార్టెంట్ అంటారు కదా. దట్టు ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలలో కండక్ట్ చేయలేదు సార్ శేఖర్ గారు. ఫిబ్రవరి నెలలో ఎన్నికలు జరగలేదు, వచ్చిన నష్టం ఏమన్నా ఉందా సూటికి వచ్చిన? ఎందుకు కంగారు పడిపోతామన్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్? ఎందుకు అడవి పడిపోతామన్నారు సార్? ఇప్పుడు వ్యాక్సినేషన్ కి ఆటంకం కలగకుండా అనే క్వశ్చన్ వస్తున్నప్పుడు మనకు ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఇది రాజ్యాంగ సంక్షోభం ఏమన్నా ఏర్పడిపోయిందా? ఎన్నికలు నిర్వహించలేదండి, ఫిబ్రవరిలో నిర్వహించలా, మార్చిలో కూడా నిర్వహించలా. ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి రావాల్సినటువంటి డబ్బులు ఇన్ టైంలో ఇస్తానంటున్నారు కేంద్ర ప్రభుత్వం. అప్పుడంటే మనం మార్చి 31లో కండక్ట్ చేయబోతే ఆ డబ్బులు పోతాయి కాబట్టి మనం ఆ రోజు హడావుడిగా మార్చి 31లోపు కండక్ట్ చేయడానికి ఆ రోజు మనం నిర్ణయం తీసుకొని నోటిఫికేషన్ ఇచ్చున్నాం. ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్ లో ఇంకా ఈ కోవిడ్ కి సంబంధించినటువంటి పూర్తి ఆంక్షలు అనేది ఎత్తివేయినటువంటి ఈ సందర్భాల్లో కొంచెం సడలించిన సందర్భాల్లో ఇప్పటికిప్పుడు ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ ఎన్నికలు జరగకపోతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ వచ్చినటువంటి నష్టం ఏమి లేదు కదా. మరి ఎందుకు కంగారు పడిపోతా ఉన్నారు? ఎందుకు న్యాయస్థానాలకు పదే పదే అవును సార్? ఇప్పుడు ఆయన నేను చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకున్నాను కాబట్టి చంద్రబాబు నాయుడుకి నేను ఊడిగం చేస్తున్నాను కాబట్టి ఆయన నేను ఉన్నప్పుడే నిర్వహించాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు నన్ను ఊరుకోడు, ఆయన డైరెక్షన్ లో నేను వెళ్ళాలి అని ఆయన ఆలోచన చేస్తే దానికి ప్రభుత్వం తరఫున కానీ పార్టీ తరఫున ఏం చేశాడు సార్? మరి 6 సంవత్సరాల నుంచి ఎక్కడ నిద్రపోయాడు? ఎందుకు నిర్వహించలేదు? 2018లో హైకోర్టు చెప్పినప్పుడు ఎందుకు నిర్వహించలేదు అని అడుగుతా ఉన్నా. కనీసం హైకోర్టులో 3 నెలల్లో ఎన్నికలు హైకోర్టు నిర్వహించమన్నప్పుడు కనీసం హైకోర్టులో వీళ్ళ పిటిషన్ కూడా ఇలా ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్వహించలేమని కూడా ఇలేదు అంటే కోర్టు ధిక్కారం, సుప్రీంకోర్టు ధిక్కారం కూడా చేశాడు. మన సుప్రీంకోర్టు చెప్పింది మీకు మీరు ప్రభుత్వాన్ని సంప్రదించి మీరు ఎన్నికలు ఎక్కడ ఆగిపోయినాయో అక్కడ నుంచి కండక్ట్ చేయమని సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఎన్నికలు ఆగిపోయినప్పటి నుంచి కండక్ట్ చేయకుండా ఫ్రెష్ నోటిఫికేషన్ ఎలా ఇచ్చాడు? ప్రభుత్వం ఇష్టం లేకుండా ఎలా ఇచ్చాడు? మరి ఇవన్నీ కూడా కోర్టు ధిక్కారం చేసినట్టు. అతను ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఒక రాజ్యాంగబద్ధ పద వ్యవస్థ అయినటువంటి న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి తీర్పుని ధిక్కరిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కింద ముందు నిమ్మగడ్డ రమేష్ కుమార్కి సుమోటోగా నోటీసులు ఇవ్వచ్చు, ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పిన డైరెక్షన్ ఆయన పాటించలేదు. అంతకుముందు 2018లో హైకోర్టు ఎన్నికలు నిర్వహించమన్నప్పుడు ఎందుకు నిర్వహించలేదు? ఇవన్నీ కూడా మనం పరిగణలో తీసుకోలేదా? నీ తరం 6 సంవత్సరాలు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఈ టైంలో 2 సంవత్సరాల క్రితమే నువ్వు ఎందుకు ఎన్నికలు కండక్ట్ చేయలేదు? ఇదే 2018లో మేము అధికారంలోకి వచ్చినాక మరి ఎందుకు నువ్వు హడావిడి చేయలేదు ఎన్నికలు నేను పెట్టాలని చెప్పి ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి కదా. ఇవన్నీ మనం మాట్లాడుకోకుండా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.